ఇదిగురు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఆటకు దూరమయ్యారు. టాస్ కూడా చేజారింది. తొలి ఇన్నింగ్స్లో వెనకబడ్డారు. అయినా గెలిచిన భారత్ జట్టుకు అభినందనలు. ఇది ఒక అద్భుత విజయం. ఛానళ్ల తర్వాత ఎంతోమంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ చేసిన వ్యాఖ్య ఇది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇంగ్లాండ్పై సిరీస్ విజయ అనంతరం యువ ఆటగాళ్ల ప్రదర్శన గురించి మాట్లాడాడు. సవాళ్లకు ఎదురు నిలిచిన వారి ఆత్మస్థైర్యాన్ని కొనియాడాడు. ఈ కుర్రలు చాలా ఏళ్ళు భారత క్రికెట్కి ఆడతాడని వ్యాఖ్యానించాడు. సందేహమేమీ లేదు, ఇది కుర్రల విజయం మాత్రమే. వారి సమయోచితంగా రాణించుకుంటే సుదీర్ఘ విరామం తర్వాత సొంత గడ్డపై సిరీస్ ఓడేదే టీమిండియా. అంచనాలను మించిన ప్రదర్శనతో జట్టుకే కాదు అభిమానులకు కూడా కొండంత భరోసానిచ్చారు ఈ యువ ఆటగాళ్లు. అయితే భారత్కు చివరిగా సొంత గడ్డపై టెస్టుల్లో సిరీస్ ఓటమి రుచి చూపించిన జట్టు ఇంగ్లాండ్. 2012-13 సీజన్లో ఆ జట్టు 2-1 సిరీస్ గెలిచాక మరే జట్టు కూడా భారత్లో ఓడించిందే లేదు. అయితే ఈసారి అదే జట్టుతో సిరీస్ ఆరంభం కాబోతుండగా 12 ఏళ్లుగా కొనసాగుతున్న జైత్ర యాత్రకు తరబడుతుందేమో అనే సందేహాలు కలిగాయి. అందుకు ముఖ్య కారణం 2 ఏళ్ల బయట ఏమి తేడా లేకుండా బ్యాట్బాల్ సైతో పచ్చడి జట్లన్నీ బెంగళాడు బొంబాయిలు ఎత్తించడమే దీని కారణం. భారత పిచ్చిలో తగ్గట్టుగా బలమైన స్పిన్ దళంతో అడుగు పెట్టిన స్టోక్స్ సేనకు చాలా అంశాలు కలిసొచ్చేలా కనిపించాయి. ముఖ్యంగా భారత బ్యాటింగ్ వెన్నుముక విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో సిరీస్కు దూరం కావడంతో భారత బ్యాటింగ్ బలహీనంగా కనిపించింది. సిరీస్లో పర్యాటక జట్టు కోరుకున్న ఆరంభమే లభించింది. హైదరాబాద్లో స్పిన్ పిచ్చిను చక్కగా ఉపయోగించుకొని భారత్కు అనూహ్య ఓటమి మిగిల్చారు ఆ జట్టు బౌలర్లనే చెప్పుకోవాలి. అంతలోనే కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ ఒకరి తర్వాత ఒకరు గాయపడ్డారు. ఓటమితో సిరీస్ను ఆరంభించి కీలక ఆటగాళ్లను దూరం చేసుకుని బలహీన పడ్డ టీమిండియా ఇక పుంజుకోవడం అసాధ్యమే అనుకున్నారు. కానీ అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో యువ ఆటగాళ్ల జట్టును ముందండి నడిపించింది. అసాధ్యం అనిపించిన సిరీస్ని విజయాన్ని సాధించే చూపించారు. సిరీస్ను భారత వైపు తిప్పిన ఘనత ఖచ్చితంగా ఎస్ఎస్వి జైస్వాల్దే. కోహ్లీ, రాహుల్, జడేజా అందుబాటులో లేక బ్యాటింగ్ బలహీనంగా కనిపిస్తున్న స్థితిలో విశాఖపట్నంలో అతను ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హైదరాబాద్ విజయం తర్వాత కొండంత ఆత్మవిశ్వాసంతో సాగర తీరంలో అడుగుపెట్టిన ఇంగ్లీష్ బౌలర్లకు అతను చుక్కలే చూపించేశాడు. పూర్తి సాధికారత బ్యాటింగ్తో చేస్తూ ఏకంగా 209 పరుగులతో బాధేసి మ్యాచ్లో భారత్ పైచే సాధించేలా చేశాడు. ఇక అతను వేసిన పునాదికి బుమ్రా అద్భుత బౌలింగ్తో చెలరేగి భారత్కి విజయాన్ని అందించాడు. ఇక రాజ్కోట్లో జరిగిన 3 టెస్టులు ఎస్ఎస్వి ఏకంగా గొప్ప ఇన్నింగ్స్ అనే చెప్పుకోవాలి. 214 పరుగులు చేసి చివరి దాకా నాటవుకున్నాడు. అందులో అతను వెన్ను నొప్పిని తట్టుకొని మరీ డబుల్ సెంచరీ సాధించి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఒకనొక అత్యుత్తమ ఇన్నింగ్స్ని నిలుపుతుందనడంలో సందేహమే లేదు. రాంచీలోనూ అతను కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 73 పరుగులు ఫస్ట్ ఇన్నింగ్స్లో చేస్తే సెకండ్ ఇన్నింగ్స్లో 37 పరుగులు చేసి ఆడాడు. ఎక్కడ ఆడుతున్నా, ఎవరితో ఆడుతున్నా, జట్టు పరిస్థితి ఏంటి, సిరీస్ గమనం ఏంటి, ఇవేమీ పట్టించుకోకుండా ఎంతో కసిగా ఆడుతూ తనలోని ఉత్తమ ప్రదర్శన బయటకు తీయటమే లక్ష్యంగా ఆడాడు ఎస్ఎస్వి జైస్వాల్. అతడు బ్యాటింగ్ వర్తమాన ఆటగాళ్ళకే కాదు, సీనియర్లకు కూడా ఒక పాఠమనే చెప్పుకోవాలి. కోహ్లీ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నైపుణ్యం కసి ఉన్న యువ ఆటగాడిగా కితాబులు అందుకుంటున్నాడు ఎస్ఎస్వి జైస్వాల్. అయితే జైస్వాల్ కసి చూస్తుంటే భారత్కు మరో మేటి బ్యాటర్ దొరికినట్లు అనిపిస్తుంది. అయితే ఈ సిరీస్తో ఎస్ఎస్వి కాబోయే సూపర్ స్టార్గా పేరు తెచ్చుకుంటే ఇంకో ఇద్దరు కొత్త ఆటగాళ్ళు తమ సత్తాను ప్రపంచానికి పరిచయం చేశారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ధ్రువ్ జోరిల్ గురించే. ఐపీఎల్లో మెరుపులతో వెలుగులోకి వచ్చిన ఈ కుర్రాడిని ఇంగ్లాండ్తో సిరీస్కి ఎంపిక చేస్తే టెస్టుల్లో ఏమాత్రం నిలుస్తాడులే అనుకున్నారు. అయితే తొలి 2 టెస్టుల్లో కేఎస్ భరత్ వైఫల్యంతో అతనికి అనుకోకుండా అవకాశం వచ్చింది. దాన్ని అతను 2 చేతులు అందిపుచ్చుకున్నాడని చెప్పుకోవాలి. తొలి ఇన్నింగ్స్లో 44 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక 2 టెస్టులో ప్రతికూల పరిస్థితుల్లోనూ అతను ఆడిన 90 పరుగుల ఇన్నింగ్స్ అభిమానులు చాలా కాలం గుర్తుండిపోయేలా చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంగ్లాండ్ 353 పరుగుల స్కోరుకు బదులుగా టీమిండియా కేవలం 177 పరుగులకే 7 వికెట్లుగా నిలిచిన స్థితిలో ఓటమి ఖాయమనే అభిప్రాయానికి వచ్చేశారు టీమిండియా ఫ్యాన్స్. కానీ జూరెల్ మొక్కలోని పట్టుదలను ప్రదర్శిస్తూ కుల్దీప్తో కలిసి గొప్పగా పోరాడి ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని కేవలం 46 పరుగులకే పరిమితం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞులు కూడా నిలవలేరు. అలాంటిది 2 టెస్ట్ ఆడుతూ జూరెల్ చూపించిన పట్టుదల అసాధారణం, అమోఘమని చెప్పుకోవాలి. అతడి పోరాటం ఒకప్పుడు టెయ్యంటర్తో కలిసి ఈవీఎస్ లక్ష్మణ్ చేసిన పోరాటాలను గుర్తు చేసింది. 2 ఇన్నింగ్స్లోనూ కఠిన పరిస్థితుల్లో గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు జూరెల్. రేపు పొద్దున పంతు తిరిగి వచ్చిన అతనినే ఆడించాలి అనే పరిస్థితిని కల్పించాడు ధ్రువ్ జూరెల్. టీమిండియాకు చానాళ్ళు ఆడదగ్గ ఆటగాళ్ళ తలపిస్తున్నాడు అతను. ఇక దేశవాళీలో పరుగులు వరద పారించి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియాలో అవకాశం దక్కించుకున్న సర్ఫరాజ్ ఖాన్ ఇంతకాలం తన ఎందుకు పక్కన పెట్టారన్న ప్రశ్నలు రేకెత్తే ఇన్నింగ్స్లు ఆడాడు. 3వ టెస్టులో 2 ఇన్నింగ్స్లోనూ ఎంతో కసిగా ఆడి అర్ధశతకం సాధించాడు. సర్ఫరాజ్ అతని స్ట్రోక్ ప్లే అభిమానులు ఎంతగానో అలరించింది. మిడిల్ ఆర్డర్లో మరో మంచి ప్రత్యామ్నాయంలా కనిపిస్తున్నాడు ఈ ముంబై కుర్రాడు. ఇంకోవైపు కెరీర్ ఆరంభంలో ఎన్నో ఆశలు రెక్కెందించి
ఆ తర్వాత గాడి తప్పిన మరో ముంబై ఆటగాడు శుభ్మాన్ గిల్ కూడా ఈ సిరీస్లో తన క్లాస్ అనేది చూపించాడు. తొలి టెస్టులో నిరాజపరిచిన అతను తర్వాత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. విశాఖలో సెంచరీ సాధించిన శుభ్మాన్ గిల్ రాజ్కోట్ టెస్టులో రెండో ఇన్నింగ్స్లో 91 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్లో కలిపి మొదటి ఇన్నింగ్స్లో 38 పరుగులు చేస్తే సెకండ్ ఇన్నింగ్స్లో కీలకమైన టైంలో చేజింగ్ టైంలో ఒత్తిడిలో 52 పరుగులు చేసి చివరిదాకా నాట్అవుట్గా ఉండి టీమిండియాకు సిరీస్ విజయం అందించాడు. ఇలా ఈ సిరీస్లో బ్యాటింగ్ భారాన్ని ప్రధానంగా మోసింది యువ ఆటగాళ్లే. సీనియర్లు అందుబాటులో లేని సమయంలో ఏ సవాళ్ళకైనా మేము సిద్ధమని ఈ కుర్రలు చాటి చెప్పారు. భారత క్రికెట్ భవిష్యత్ భద్రంగానే ఉందనే భరోసాను కూడా ఇచ్చారు. అయితే వీళ్ళందరిలో మీకు నచ్చిన యంగ్ ప్లేయర్ ఎవరో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.